ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండడంతో వైసీపీ నేతల్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా 23న వెలువడబోయే ఫలితాల్లో వైసీపీకి 120 పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు స్క్రిప్టులా లగడపాటి సర్వే ఉందన్నారు. 23న ఫలితాల్లో వైసీపీ పూర్తి మెజారిటీతో వస్తుందని అంటున్న వైసీపీ నేత అంబటి రాంబాబుతో మా ప్రతినిధి అశ్విత ఫేస్ టు ఫేస్. దాదాపు 11న మొదలైంది ఎన్నికల సమరం. ఏపీలో ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీడీపీ వైసీపీ మధ్య ఉత్కంఠభరితమైన పోరు ఉంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రము ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ లాంటిదనే చెప్పవచ్చు. ఎంతో ఆతృతంగా వెయిట్ చేసే 23వ తారీఖు వచ్చే ఫలితాలకి ఇది ఒక చిన్న బ్రేక్ లాంటిది. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాల్లో ముఖ్యంగా వైసీపీకే పట్టం కట్టాయి చాలా జాతీయ పార్టీ జాతీయ ఛానల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం మనం వైసీపీలో ఉన్నాము. ఈ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం సార్. చెప్పండి. మనతో పాటు అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి చూద్దాం సార్. చెప్పండి. దాదాపు జాతీయ ఛానల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, 1-2 మినహాయించి. సార్, ఎలా ఉంది సార్? అంటే జనరల్గా మేము కూడా అంచనా వేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఈసారి ఘనమైనటువంటి విజయం చేకూరుతుందనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. పోలింగ్ జరిగినటువంటి సరళి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నది, అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ అభిప్రాయానికి అనుగుణంగానే వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేము విశ్వసిస్తున్నాం. ఇవి కూడా దాన్ని బలపరుస్తున్నాయి. అంటే ముఖ్యంగా నేషనల్ ఛానల్స్ నేషనల్ సర్వేలు అయితే వైసీపీకి పట్టం కట్టాయి, మొత్తంగా 110 సీట్ల పైననే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేసి అన్ని ఛానల్స్ ఇచ్చాయి సార్. అయితే ఇప్పుడు మన ఏపీకి వచ్చేసరికి కొన్ని సర్వేలు కావచ్చు, ఇంకా లగడపాటి సర్వే అనేది ఇంపార్టెంట్. సో అది కూడా టీడీపీకి ఇచ్చిన నేపథ్యం ఉంది, దాన్ని ఎలా చూడొచ్చు? లగడపాటి సర్వే టీడీపీకి ఇచ్చింది, సో దాని మీద విశ్వసనీయత అంతగా లేదు. ఎందుకంటే లగడపాటి ఈ రాజగోపాల్ గారు ఈజ్ ఎ పొలిటీషియన్, బేసికల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అది కూడా ఆయన అంచనా ఫెయిల్ అవ్వడం వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అదేమిటంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం సాధ్యపడదు, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేరు, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది, రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఒక అంచనా వేసి ఆయన ఫెయిల్ అయ్యారు. సో ఆయన అంచనాలు ఫెయిల్ అవుతున్నాయి. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన ఒక అంచనా ఇచ్చారు, అది చాలా అట్టర్ఫ్లాప్ అయింది. ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించాడనేది కూడా అర్థమైంది. ఎందుకంటే పోలింగ్కి ముందే ఆయన ఒక అంచనా చెప్పారు. పోలింగ్కి ముందు జనరల్గా ప్రొఫెషనల్స్ ఎవరు చెప్పరు, పోలింగ్ అయిపోయిన తర్వాత దాని ఫలితాలు చెప్తారు. పోలింగ్కి ముందే నేను సర్వే చేశాను, దీని పేరేంటి, మహాకూటమి గెలవబోతా ఉన్నది, ఆ మహా గెలవబోతున్న దానికి అందరూ ఓట్లు వేయాలనేటువంటి భావంతో ఆయన ముందు చెప్పాడు. తర్వాత దానికి కట్టుబడి ఉన్నాడు, చివరి రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఉల్టాసేది అయింది. సో క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఆయన వాళ్ళ 100+10 కానీ -10 కానీ, అంటే 190 నుంచి 110 వరకు వస్తాయన్నాడు. అది కూడా అంచనా ఇంకో 10 తగ్గినాయి అనుకోండి, అవుట్ అయిపోతారు. కాబట్టి పెద్దగా ఆయన చేసినటువంటి సర్వే మీద, ఆయన ప్రకటించినటువంటి అంకెల మీద ప్రజల్లో పెద్దగా విశ్వాసం లేదు. దానికి శాస్త్రీయత కూడా అంతగా శాస్త్రీయత కూడా అంతగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. అందువల్ల బిలీవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయనకి భిన్నంగా అనేకమైన సర్వేలు వచ్చాయి. ఇంతకుముందు తెలంగాణలో ఎవరైతే సర్వేలు ఇచ్చారో వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆరా అనే సంస్థ కానీ, సిపిఎస్ కానీ, వీళ్ళు ఇద్దరు కూడా ఇచ్చినటువంటి సర్వేలు తెలంగాణలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి. వారు ఇచ్చిన సర్వేలు చూస్తే ఇవాళ వైసీపీకి అక్కడ అనుకూలంగా ఉన్నట్టుగా ఇచ్చారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో దానికి బిలీవబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లగడపాటి రాజగోపాల్ గారి సర్వేని పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదని, అది వాస్తవం కాదని నా అభిప్రాయం. ప్రతిసారి చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి రివర్స్ అయిన నేపథ్యం ఉంది. సో ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉంది, ఒకవేళ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా? 23వ తారీఖు అసలు ఏం జరగబోతుంది సార్? కేవలం ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మాత్రమే మాకు అభిప్రాయం కలగలేదు, అంతకు ముందే మాకు అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని దాన్ని ఎగ్జిట్ పోల్స్ ద్రోహపరుస్తూ ఉన్నాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కూడా నిజం కాకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ మాకు 18 సీట్లే పార్లమెంట్ సీట్లు వస్తే మాకు 22 రావచ్చు. సో వీ కెనాట్ సే, బట్ ఎగ్జాక్ట్గా ఉండదు, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. కొన్ని అయితే తెలుగుదేశం పార్టీకి 15-16 సీట్లు పార్లమెంట్ సీట్లు వస్తాయని కూడా నేషనల్ సర్వేస్ చెబుతున్నాయి. ఏది ఏమైనా ట్రెండ్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మేము కూడా అదే అభిప్రాయం ఇంతకు ముందున్నాం, దాన్ని మరీ బలపరిచే విధంగా ఉన్నాయి. తప్పనిసరిగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, మొత్తంగా వైసీపీని అధికారంలోకి రాబోతుంది అన్న ధీమాన్ మాత్రం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజం కాకపోయినా కూడా మా ధీమా మొదటి నుంచి వైసీపీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అనేసి వాళ్ళు కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ కావచ్చు, ఏదైతే కేంద్రంలో ఏది అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాకి సంబంధించి వీళ్ళ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎవరు మద్దతిస్తే వారితో పాటు వెళ్తామని వీళ్ళు చెప్తున్నది ఉంది, అదే ఇప్పుడు కూడా చెప్తున్న మాట. సో ప్రస్తుతానికైతే 23న వెలువడబోయే ఫలితాలకి ఎదురు చూస్తాం తప్ప ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన ఎలాంటి అది లేదు అనేసి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే 23న అసలు ఏం జరగబోతోంది, అధికారం ప్రజలు ఎవరి చేతికి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వేసి చూడాల్సిందే. మొత్తంగా వైసీపీలో ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.